हेलो फ्रेंड्स, वेलकम टू नल्पीमास किचन। ईजी हेल्दी एंड टेस्टी रेसिपीज कोसम प्लीज सब्सक्राइब अवर चैनल अंडी, अलगे बेल आइकॉन प्रेस चेयंडी। हेलो फ्रेंड्स, ई रोज़ स्पेशल अयिते कॉलीफ्लावर फ्राई, अदी कूडा उल्लिपाय वेल्लुल्लि लेकुंडा। मन व्यूवर ओकरु रिक्वेस्ट चेशारु उल्लिपाय वेल्लुल्लि लेकुंडा ओक मंची रेसिपी चेयमनि, एप्पुडु चेसुकुनेला उंडेला టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చేయమని. సో వాళ్ళ కోసమే ఈ స్పెషల్. ఈరోజైతే ఎలా చేస్తున్నానో చూసి నేర్చుకోండి. ముందుగా ఒక ప్యాన్లో వేడి నీళ్ళు పెట్టి ఆ వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేద్దామండి. ఉడికిస్తున్నాను. కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక్క 10 మినిట్స్ ఉడికిద్దామండి. వేడి నీళ్ళు పసుపులో వేసి కలర్ చాలా బాగుంటుంది. ఉడికించి పక్కకి తీసుకుందాం. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం పక్కకి తీస్తున్నా. ఇప్పుడు ఫ్రై కోసం ఇంకో ప్యాన్ పెట్టేసి దాంట్లోనైతే ఆయిల్ వేస్తున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకొని బాగా వేపుకుందాం. మంచి సువాసన వచ్చిన ఇప్పుడు మెత్తగా దంచిన 1 ఇంచ్ అల్లం తరుగు కూడా వేస్తున్నానండి. అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం. అది బాగా కలిపాక ఇప్పుడు సన్నగా ఉల్లిపాయలా కట్ చేసుకున్న క్యాబేజ్ తరుగు వేసుకుందామండి. క్యాబేజ్ తరుగేసి బాగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకుందామండి, చీలికలు. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేడి నీటిలో ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకుందామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేసుకుంటుంది. ఇప్పుడైతే కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అలాగే ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గినంత వరకు ఉడికించుకోవడమేనండి. అంతే అయిపోయింది. చూసారు కదా, సింపుల్ టేస్టీ హెల్దీ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ బ్యూటిఫుల్ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది రైస్, రోటీ, చపాతీ, పూరి దేంట్లోకైనా సరే అద్భుతమైంది. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.